వెల్కమ్ టు జెంటెక్యూ స్టడీ ఛానల్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు జెంటెక్యూ స్టడీ ఛానల్. మనము కాకతీయ సామ్రాజ్యాన్ని గురించి అయితే అధ్యయనం చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా తొలి కాకతీయులను గురించి ఇంతకుముందు క్లాస్లో చర్చించుకోవడం జరిగింది. ఈ తొలి కాకతీయులలో అందరూ కూడా పశ్చిమ చాళుక్యుల యొక్క సామంతులుగా పిలువబడినటువంటి వారు అని ప్రత్యేకంగా మనం చెప్పుకున్నాం. అందులో ఈ రెండవ ప్రోలరాజు గురించి చెప్పుకునేటప్పుడు ఈయన ప్రత్యేకమైనటువంటి దేవాలయాలు నిర్మించాడు కాకతీయుల రాజ్యం కోసమని చెప్పుకున్నాం. అయితే తొలి కాకతీయుల్లో చివరి వాడైనటువంటి ప్రోలరాజు ఎవరైతే ఉన్నారో ఈ ప్రోలరాజు అత్యంత గొప్పవాడనేది కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అత్యంత గొప్పవాడే కాదు, ఈయన కుమారుడైనటువంటి మొదటి ప్రతాపరుద్రుడు అని పిలుస్తాము, లేదా రుద్రదేవుడు అని పిలుస్తాం. మొదటి ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవుడు, ఈ రెండు పేర్లతో పిలుస్తున్నటువంటి ఈయన గురించి మనం ప్రత్యేకంగా చర్చించుకోవాలి. ఈ రెండవ ప్రోలరాజు తొలి కాకతీయుల్లో చివరివాడు. ఇక తర్వాత వచ్చినటువంటి కాకతీయులు ఎవరై అంటే ప్రసిద్ధ కాకతీయులు. ఎందుకు వీళ్ళని ప్రసిద్ధ కాకతీయులు అన్నామంటే, వీళ్ళు తొలి కాకతీయుల వరకు ప్రత్యేకంగా వీళ్ళు సామంతులుగా ఉన్నారు. ఎవరికి అంటే పశ్చిమ చాళుక్యులకి సామంతులుగా ఉన్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ మొదటి ప్రతాప రుద్రుడి నుంచి వీళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకొని ప్రత్యేకమైనటువంటి కాకతీయులుగా మెలుగొందారు కాబట్టి ప్రసిద్ధ కాకతీయులు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రసిద్ధ కాకతీయులను గురించి తెలుసుకుందాం. ఈ ప్రసిద్ధ కాకతీయులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రసిద్ధ కాకతీయులలో మొట్టమొదటి వారు ఎవరంటే మొదటి ప్రతాపరుద్రుడు అని చెప్పుకుంటున్నాం. ఈ మొదటి ప్రతాపరుద్రుడు ప్రత్యేకంగా దేనికోసం పాటుపడ్డాడయ్యా అంటే స్వతంత్రం కోసం. స్వతంత్రం కోసం పాటుపడినట్లుగా కూడా మనం చూడగలం. ఈ స్వతంత్రం కోసం ఆయన పాటుపడమే కాదు, ఒక ప్రత్యేకమైనటువంటి కాకతీయ రాజ్యంగా మలిచినటువంటి ఘనత కూడా ప్రతాపరుద్రుడిది అని చెప్పుకోవాలి. ఇక ఈ విషయాలన్నీ కూడా మనకి ఎందులో రూపొందించబడ్డాయి అంటే, ఈయన వేయించినటువంటి 1000 స్తంభాల గుడి శాసనంలో ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా ఈయన పాలన గురించి, అలాగే వీళ్ళ తండ్రి గారైనటువంటి రెండవ ప్రోలరాజు గురించి ప్రత్యేకంగా చెప్పబడినట్టుగా మనం చూడగలం. ఇప్పుడు ప్రసిద్ధ కాకతీయులకి తొలి కాకతీయులకు ఉన్న భేదాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఈ మొదటి ప్రతాపరుద్రుడు ఈ రెండవ ప్రోలరాజు యొక్క కుమారుడు అనేది ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. ఈ రెండవ ప్రోలరాజు కుమారుడు గనక ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన సామంతుడిగా ఉన్నాడు. సామంతుడిగా ఉన్న కాలంలోనే స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఎలా రాజ్య పరిపాలన చేయాలో తెలుసుకున్నటువంటి వ్యక్తి మొదటి ప్రతాపరుద్రుడు, లేదా ఈయనకున్నటువంటి మరొక పేరే రుద్రదేవుడు అని పిలుస్తాము. ఈయన మొదటిసారిగా స్వాతంత్రాన్ని ప్రకటించుకొని పశ్చిమ చాళుక్యుల యొక్క ఆధిపత్యాన్ని అంతం చేశాడు. పశ్చిమ చాళుక్యుల యొక్క ఆధిపత్యాన్ని అంతం చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మనకి మొదటి ప్రతాపరుద్రుడు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం, మరి ఈయన వేయించినటువంటి శాసనాలు ఏంటయ్యా అంటే హనుమకొండ శాసనం అనేది, అదే 1000 స్తంభాల గుడి హనుమకొండ శాసనం అంటాము. ఈ శాసనంలో ప్రత్యేకంగా ఈ విషయాలన్నింటి గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇతని భార్య అన్నాలదేవి గురించి వ్రాయించినటువంటి శాసనం ఏంటి అంటే ద్రాక్ష రామశాసనం. ద్రాక్ష రామశాసనం, ఈ శాసనంలో ఆమె గురించి ప్రత్యేకంగా ఉంది. మొదటి ప్రతాపరుద్రుడు చేసినటువంటి మొట్టమొదటి యుద్ధం ఏంటి అంటే వర్తమానపుర యుద్ధం అని పిలుస్తాము. ఈ వర్తమానపుర యుద్ధాన్ని గురించి మనం తెలుసుకుంటే ప్రత్యేకంగా ఎవరికి ఎవరికి మధ్య జరిగిందయ్యా అంటే, మనం చెప్పుకున్నాం వీళ్ళు మొదటి నుంచి కూడా పశ్చిమ చాళుక్యుల యొక్క సామంతులు అని చెప్పుకున్నాం. ఎప్పుడైతే పశ్చిమ చాళుక్యులను ఎదిరిస్తారో వీళ్ళు స్వతంత్రులుగా ప్రకటించబడి వీళ్ళు ఒక గొప్ప రాజ్యంగా మెలుగొందుతారనే విషయాన్ని తెలుసుకున్నటువంటి మొదటి ప్రతాపరుద్రుడు ఈ యుద్ధంలో పశ్చిమ చాళుక్యుల తరపున పోరాడుతున్నటువంటి 3వ తైలపుని తర్వాత వచ్చినటువంటి కాలచూరి బిజ్జలుడు అని పిలుస్తాము. ఈ బిజ్జలుడిని ఘోరంగా ఓడించాడు. ఎక్కడ, ఏ యుద్ధంలో అంటే వర్తమానపుర యుద్ధంలో. ఈ యుద్ధంలో ఓడించినప్పుడు గెలుపొందినటువంటి ఈయన స్వతంత్రాన్ని ప్రకటించుకొని అప్పటికే ఉన్నటువంటి ఈయన ఎప్పుడైతే స్వతంత్రం ప్రకటించుకున్నాడో పశ్చిమ చాళుక్యులు ఈయనని వర్తమానపుర యుద్ధంలో ఓడించడానికి అందరూ కూడా పూనుకున్నారు. వీరికి సహకరించినటువంటి అందరు రాజులు కూడా ఈ రాజ్య యుద్ధంలో ఓడిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ యుద్ధంలో గెలుపొందాడో ఈయన యుద్ధానికి కారకులైనటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప సేనాధిపతులుగా కూడా పేరు పొందారనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అందులో సేనాధిపతుల్లో మొదటి సేనాధిపతి అయినటువంటి ఎల్లంకి గంగాధరుడు. ఎల్లంకి గంగాధరుడు, ఈ ఎల్లంకి గంగాధరుడికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది. అందుకుగాను ఈయన సభ్యమండలాన్ని, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం సభ్యమండలం అంటే 1000 గ్రామాలు కలిస్తే సభ్యమండలం అని చెప్పుకున్నాం.
ఈ 1000 గ్రామాలు కలిసినటువంటి సభ్య మండలానికి ఒక అధిపతిగా తన ప్రతినిధిగా నియమించాడు. అంటే ఈయన సేనాధిపతులు ఎంత గొప్ప విజయానికి సంబంధించినటువంటి దానిలో ఎంత గొప్ప పరాక్రమశాలులుగా పనిచేశారో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక దాని తర్వాత ఈయన చేసినటువంటి యుద్ధాలలో మరొక యుద్ధం ఏంటయ్యా అంటే, ఈయన చేసినటువంటి మరొక యుద్ధము చోడరాజు అయినటువంటి చోడ భీమునిపై దండెత్తి కందూరును ఈయన స్వాధీనం చేసుకున్నాడు. అలాగే పానగలను ఆక్రమించి చోడదైని కుమార్తె పద్మావతిని కూడా వివాహం చేసుకున్నట్టుగా చూడొచ్చు. అంటే ఇక్కడ చోడరాజులను కూడా ఈయన ఓడించినట్టుగా చూడొచ్చు, చోడరాజును కూడా ఈయన ఓడించినట్టుగా చూడొచ్చు. అలాగే వాళ్ళని ఓడించడమే కాదు, వారి యొక్క కుమార్తె అయినటువంటి పద్మావతిని కూడా వివాహం చేసుకున్నట్టుగా చూడొచ్చు, పద్మావతిని వివాహం చేసుకున్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ వివాహం చేసుకోవడమే కాదు, ఆ వివాహానికి గుర్తింపుగా లేదా ఆయన గెలిచినందుకు గాను ఆయనకు వచ్చినటువంటి పేరు ఏంటయ్యా అంటే, ఉదయ సముద్రం అనే పేరు పెట్టినట్టుగా కూడా చూడొచ్చు. దీన్నే రుద్ర సముద్ర తటాకాన్ని నిర్మించినట్టుగా, దీన్నే ఉదయ సముద్రం లేదా విజయానికి గుర్తుగా రుద్రదేవుడు రుద్ర సముద్ర తటాకం అని కూడా పిలిచినట్టుగా చూడొచ్చు, ఎక్కడైతే ఈయన గెలు పొందాడో ఆ ప్లేస్ని. ఇక కాకతీయుల్లో గొప్ప పాలకుడైనటువంటి ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాలలో చాలా గొప్ప నిర్ణయం ఏంటయ్యా అంటే, ఆయన నిర్మించినటువంటి దేవాలయం, అదే మనం చెప్పుకుంటున్నాము 1000 స్తంభాల గుడి. ఇది ప్రత్యేకంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి క్వశ్చను, అదేంటయ్యా అంటే 1000 స్తంభాల గుడి అని చెప్పుకుంటున్నాం. ఈ 1000 స్తంభాల గుడికి ప్రత్యేకంగా ఈయన కాలంలో గుర్తింపు వచ్చింది. ఈయన ఈ నిర్మాణాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి కూడా చేసినట్టుగా మనం చూడొచ్చు. ఇక ఈయన పల్నాడు యొక్క యుద్ధాన్ని కూడా చేసినట్టుగా చూడొచ్చు. నలగామ రాజుకు సాయంగా వెళ్ళి పల్నాడులో తన అధికారాన్ని నిరూపించుకున్నాడు. ఎక్కడ గెలిచాడయ్యా అంటే, పల్నాడు యుద్ధంలో ఈయన ప్రత్యేకంగా గెలుపొందినట్టుగా చూడొచ్చు. ఎప్పుడైతే ఈ యుద్ధంలో గెలిచాడో తన దగ్గర ఉన్నటువంటి అధికారం ఆధిపత్యాన్ని ఉపయోగించుకొని ఈ యుద్ధంలో ఎవరి కోసం నిలబడ్డాడయ్యా అంటే, నలగామ రాజుకు సాయంగా వెళ్ళి నిలబడ్డాడు. ఈ నలగామ రాజు మరి ఎవరు కాదు, ఈయన తరపున పనిచేస్తున్నటువంటి ఒక అధిపతి అనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ పల్నాడు యుద్ధం తర్వాత దొడ్డ భీముని కూడా ఓడించి ధరణికోటను ఆక్రమించాడు. ధరణికోటను కూడా ఆక్రమించినట్టుగా చూడొచ్చు. అంటే ఈయన సామ్రాజ్యం అంచెలంచెలుగా ఎదగడం ప్రారంభించింది ప్రసిద్ధ కాకతీయుల్లో మొదటివాడైనటువంటి రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు అనేది ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. ఇక ఈయన శ్రీశైలము, త్రిపురాంతకము అన్నిటిని కూడా ఆక్రమించినట్టుగా చూడొచ్చు. శ్రీశైలం అలాగే త్రిపురాంతకం ఇవన్నీ కూడా ఈయన ఆక్రమించి వీటన్నిటికీ కూడా ఈయన ఆధిపత్యాన్ని, ఈయన అధిపతులను నియమించినట్టుగా కూడా చూడొచ్చు. ఇక ఈ 1000 స్తంభాల గుడిలో ఉన్నటువంటి దేవుళ్ళను గురించి మనం మాట్లాడుకుంటే, మొదటగా శివుడు, అలాగే రెండు విష్ణువు, మూడు సూర్యుడు. వీళ్ళు ముగ్గురు దేవుళ్ళు కూడా ఆసీనులైనట్టుగా కూడా ఈ గుడిలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇక ఈయన పరిపాలనా కాలంలోనే ఓరుగల్లు పట్టణాన్ని నిర్మించి తన రాజ్యానికి నూతన రాజధాని, ఇంతవరకు కూడా హనుమకొండ అని చెప్పుకున్నాం, ఈ హనుమకొండ రాజధానిగా ఉండేది ఈయన పరిపాలనా కాలంలోనే ఓరుగల్లు కాస్త నూతన రాజధానిగా అయిపోయింది. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి రాజధాని నిర్మాణాన్ని కూడా చేపట్టినట్టుగా మనం ఇక్కడ మొదటి ప్రతాప రుద్రుని గురించి చెప్పుకోవచ్చు. ఇక దీనినే కాదు, ఈయన పరిపాలన కాలంలో హన్మకొండలో ప్రసన్న కేశవ దేవాలయాన్ని కూడా నిర్మించినట్టుగా చూడొచ్చు. ఈ నిర్మించినటువంటి దేవాలయం కోసము ప్రత్యేకంగా ఎల్లంకి గంగాధరుడిని అధిపతిగా, ఒక మంత్రిగా కూడా పెట్టినట్టుగా మనం చూడొచ్చు. ఇందాక చెప్పుకున్నాం ఎల్లంకి గంగాధరుడు ఎవరు కాదు, ఆయన యొక్క సేనాని, తన సేనాని అయినటువంటి ఎల్లంకి గంగాధరుడు. ఈ ఎల్లంకి గంగాధరుడిని ఆ గుడి నిర్మించినటువంటి గుడి నిర్మాణానికి, అలాగే దానికి మంత్రిని కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగినటువంటి వాడిగా ఉండటానికి ప్రసన్న దేవాలయానికి పెట్టినట్టుగా మనం చూడొచ్చు. ఇది మనం ప్రత్యేకంగా చెప్పుకుంటే ఈయన గురించి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. ఇక ఈయన చేసినటువంటి మరొక నిర్మాణం ఏంటయ్యా అంటే, ఓరుగల్లు కోట నిర్మాణాన్ని కూడా చేశాడు. చుట్టూ కూడా ఒక కంచెలాగా ఏర్పాటు చేసి ఎటువంటి యుద్ధాలు లేకుండా ఓరుగల్లు కోట నిర్మాణాన్ని చేపట్టినటువంటి ఘనత కూడా ఎవరిదయ్యా అంటే, మొదటి ప్రతాపరుద్రుడు. ఈ హనుమకొండ నుంచి ఓరుగల్లుకి ఎప్పుడైతే ఈ కోట నిర్మాణం చేశాడో, ఎప్పుడైతే నూతన రాజధానిగా మార్చాడో, అప్పుడే హనుమకొండ నుండి పూర్తిగా ఓరుగల్లుకు రాజధానిగా
చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇక ఓర్గల్లో స్థిరపడినటువంటి నల్గొండ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక వీధిని కూడా నిర్మించినట్టుగా చూడవచ్చు. ఆ వీధి పేరే పానుగంట వాడ అని పిలుస్తాము దీనిలో, లేదా పానుగంటి వాడ. పానుగంటి వాడ ఇది ప్రత్యేకంగా ఈయన నిర్మించినటువంటి నిర్మాణం అని చెప్పుకోవచ్చు. అలాగే రుద్రదేవుని యొక్క గొప్ప రచన ఏంటయ్య అంటే ఈయన ఒక కవి కూడా అని చెప్పుకోవచ్చు. ఈయన రచించినటువంటి గొప్ప రచన ఏంటయ్య అంటే నీతి సారం అని పిలుస్తాము. ఈ నీతి సారం అనే ఈ గ్రంథాన్ని దేంట్లో రచించాడయ్య అంటే సంస్కృతంలో రచించినట్టుగా కూడా మనం చూడవచ్చు. సంస్కృతంలో ఈయన గొప్ప రచననైతే చేపట్టాడు, దాన్ని నీతి సారం అని పిలుస్తాము. ఇక రుద్రదేవునికి ఉన్నటువంటి గొప్ప బిరుదు కూడా ఏంటయ్యా అంటే ఈయనకున్నటువంటి బిరుదు వినయ విభూషణుడు ఒకటి. వినయ విభూషణుడు రెండు, ఇంకొక బిరుదు ఉంది అదేంటయ్యా అంటే విద్యాభూషణ. విద్యాభూషణ ఈ రెండు బిరుదులు కూడా ప్రత్యేకంగా ఈయనకు ఉన్నట్టుగా మనం చూడగలం. ఇక ఈయన సోదరుడైనటువంటి మహాదేవుడు కూడా గొప్పగా పరిపాలన చేయడానికి కూడా వచ్చాడనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అంత గొప్పగా ఈయన పరిపాలన చేశాడు కాబట్టి ఈయన తర్వాత తన సోదరుడు కూడా అంత గొప్పగా పరిపాలన చేయడానికి వచ్చాడనేది మనం ముఖ్యంగా గుర్తించుకోవాల్సినటువంటి విషయం. ఇక కాకతీయుల యొక్క కాలంలోనే ఒక సంఘర్షణ కూడా జరిగింది. అదేంటయ్యా అంటే ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సంఘర్షణ, అదే యాదవ సంఘర్షణ అని పిలుస్తాము. ఈ దీన్నే కాకతీయ యాదవ సంఘర్షణ, కాకతీయ యాదవ సంఘర్షణ అని పిలుస్తాము. ఇది ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈయన పరిపాలనా కాలంలో సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి మహాదేవుడు ప్రత్యేకంగా తాను కూడా యాదవుల నుంచి ఒక గొప్ప రాజ్యంగా, మరి యాదవుల నుంచి తప్పించి నేను కూడా గొప్పగా ఆరంభాన్ని సృష్టించాలి, అలాగే నేను కూడా గొప్ప పరిపాలన చేయాలనుకున్నటువంటి మహాదేవుడు ఈ పరిపాలన కొనసాగించడానికి వస్తున్నటువంటి సందర్భంలోనే ఈ యాదవులపై చేసినటువంటి దాడిలో విఫలమై ఈయన, అంటే మొదటి ప్రతాప రుద్రుడి యొక్క సోదరుడు అయినటువంటి మహాదేవుడు మరణించడం జరిగింది అనేది కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఈయన తర్వాత ఒక సంఘర్షణ అనేది మొదలైంది. ఆ సంఘర్షణని మహాదేవుడు పూర్తిగా విఫలం చేయలేకపోయాడు. ఆ దాడిలో ఈయన మరణించినట్టుగా కూడా చూడవచ్చు. కానీ ఒక గొప్ప పరిపాలన అయితే అందించాడు. కానీ రుద్రదేవుని కాలంలోనే ప్రారంభమైనటువంటి యాదవ సంఘర్షణని, అక్కడ ప్రారంభమైనటువంటి ఈ యాదవ సంఘర్షణని తన సోదరుడైనటువంటి మహాదేవుడు తీర్చలేకపోయాడు అనేది కూడా మనం ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాలి. అలాగే దేవగిరి జైత్రపాలుడైనటువంటి కాకతీయ రాజ్యంపై దండెత్తినప్పుడు ఇతన్ని చంపి తమ్ముడు మహాదేవుని కుమారుడైనటువంటి గణపతిని బందీగా తీసుకెళ్లినట్టుగా కూడా చూడవచ్చు. అంటే మహాదేవుడు పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో మహాదేవుని యొక్క కుమారుడైనటువంటి గణపతి దేవుడు, ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి, గణపతి దేవుడిని బందీగా కూడా తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూడవచ్చు. అంటే ఈయన ఎంత గొప్ప పరిపాలన అయితే అందించాడో ఈయన తర్వాత వచ్చినటువంటి సోదరుడైనటువంటి మహాదేవుడు కానీ పూర్తి, మరి గణపతి దేవుడు కానీ పూర్తి ఆధిపత్యాన్ని చేయలేకపోయారు. అప్పటికి తర్వాత కొన్ని రోజులకి గణపతి దేవుడు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు ఆయన తర్వాత వచ్చినటువంటి గణపతి దేవుడు తర్వాత గొప్ప పరిపాలన అందించాడు. అందుకే కాకతీయుల్లో అత్యంత గొప్పవాడని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరై అంటే గణపతి దేవుడు. ఈయన గొప్ప పరిపాలన కొనసాగించాడు అనేది కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తర్వాత వచ్చినటువంటి రాజ్య పరిపాలనకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మహాదేవుడు. ఈయన మహాదేవుని గురించి మనం చెప్పుకుంటే ఈయన స్వయాన రుద్రదేవుని యొక్క సోదరుడు అనే చెప్పుకోవాలి. రుద్రదేవుని యొక్క సోదరుడు అనేది ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. ఈయన మరి యాదవుల యొక్క రాజ్యం ఏదైతే ఉందో ఈ యాదవుల సంఘర్షణని తీర్చలేకపోయాడు. ఈ యాదవుల సంఘర్షణ తీర్చడానికి వెళ్ళినటువంటి యుద్ధంలో ఈయన మరణించినట్టుగా కూడా మనం చూడవచ్చు. ఈయన మరణించినప్పుడు యాదవుల సంఘర్షణ ఏదైతే ఉందో వీళ్ళు తన కుమారుడైనటువంటి గణపతి దేవుడిని బందీగా తీసుకెళ్లినట్టుగా కూడా, చిన్న వయసులో గణపతి దేవుడు ఉన్నాడు, చిన్న వయసులో ఉన్నటువంటి గణపతి దేవుడిని బందీగా తీసుకెళ్లారు. ఆ బందీగా తీసుకువెళ్తున్నటువంటి తరుణంలో కాకతీయ సామంతులు రాజ్యంలో తిరుగుబాటు చేశారు. ఎవరికి తిరుగుబాటు చేశారయ్యా అంటే యాదవులతో తిరుగుబాటును ప్రారంభించారు. ఈ తిరుగుబాటును ప్రారంభించినటువంటి సమయంలో గొప్పగా తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే రేచర్ల రుద్రుడు అని చెప్పుకుంటాం. ఈ రేచర్ల రుద్రుడు గొప్పగా తిరుగుబాటు చేసి మరి కాకతీయుల రాజ్యము అవిచ్ఛిన్నం కాకుండా, అంటే ఏ లోపం లేకుండా గొప్ప రాజ్యంగా మొదటి ప్రతాప రుద్రుడు కాలంలో ఏ విధంగా అయితే ఉందో అలాగే చేయాలన్నటువంటి ఉద్దేశంతో రేచర్ల రుద్రుడు గొప్ప తిరుగుబాటు చేసి కాకతీయుల రాజ్యమంతా కూడా విచ్ఛిన్నం కాకుండా,
ఎలాంటి రాజ్యాంగం మొదటి ప్రతాపరుద్రుడి కాలంలో ఉందో అలాంటి సురక్షితమైనటువంటి రాజ్యంగా చేసి, మరి గణపతి దేవుడు చిన్న వయసుగా ఉన్నాడు కాబట్టి ఈయన ఈ తిరుగుబాట్లన్నింటినీ కూడా అణచివేసి మొత్తం పూర్తిగా ఈ తిరుగుబాట్లన్నీ కూడా అణచివేసిన తర్వాత ఎప్పుడైతే గణపతి దేవుడు పెద్దగా అయిపోయాడో గణపతి దేవునికి రాజ్యాన్ని తెచ్చి ఇచ్చినటువంటి ఘనత కూడా ఎవరిదే అంటే రేచర్ల రుద్రుడు అని చెప్పుకోవాలి. ఈయన గొప్ప సామంతుడుగా కాకతీయులకు ఉన్నాడనేది కూడా మనము గొప్పగా చెప్పుకోవచ్చు. మరి ఈయన సురక్షితంగా తన రాజ్యాన్ని అంటే కాకతీయుల యొక్క రాజ్యాన్ని కూడా అందించినందుకు గాను ఈయనకు వచ్చినటువంటి బిరుదు ఏంటంటే రాజ్యభార ధీరేయుడు అనే బిరుదు కూడా ఈయనకు ప్రత్యేకంగా వచ్చింది. రాజ్యభార ధీరేయుడు అంటే రాజ్యభారము సామంతుడిగా ఉన్నటువంటి ఈయన మరి తానే తీసుకున్నాడు కనుకనే రాజ్యభార ధీరేయుడు అనే బిరుదు వచ్చింది. అలాగే ఇంకొక బిరుదు కూడా రాజ్య సమర్థుడు, కాకతీయ రాజ్య సమర్థుడు అనే బిరుదు కూడా ఈయనకు వచ్చినట్టుగా మనం చూడొచ్చు. అంటే అంత ప్రత్యేకమైనటువంటి గుర్తింపు స్థానాన్ని తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే రేచర్ల రుద్రుడు, ఈయన కాకతీయుల యొక్క సామంతుడు అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మరి గణపతి దేవుడు ఎప్పుడైతే వయస్సు కలిగినటువంటి వాడిగా వచ్చాడో అప్పటి నుంచి అత్యంత ఎక్కువ కాలము వరంగల్ రాజధానిగా ఆంధ్ర తెలంగాణను పరిపాలించినటువంటి గొప్ప వ్యక్తి కూడా ఎవరయ్యా అంటే మనం చెప్పుకుంటున్నటువంటి గణపతి దేవుడు. ఈ గణపతి దేవుడిని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఎందుకంటే 63 సంవత్సరాలు ఏకధాటిగా పరిపాలన చేసినటువంటి ఘనత గణపతి దేవుడిది. ఈ గణపతి దేవుడికి సంబంధించినటువంటి పూర్తి విషయాలని నెక్స్ట్ క్లాస్లో మనం చర్చించుకుందాం. థ్యాంక్ యూ.